ఆల్వాల్ మీకు మీ కుటుంబానికి వీరాభిమానిని అవసరమైతే ప్రాణమిస్తానని ఆల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డిని నమ్మించిన ఓ ప్రబుద్ధుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఆమెను వేధిస్తూ చివరికి కటకటాల పాలయ్యాడు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి ఆల్వాల్ కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంవత్సరం క్రితం నాగరాజు అలియాస్ ఆశ్రిత్ అనే వ్యక్తి వచ్చి కనకారెడ్డి కుటుంబం అంటే వీరాభిమానినని చెప్పుకొని ప్రతిరోజు ఇంటికి వచ్చేవాడని కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఆమెను అనుసరించేవాడు. స్థానికంగా ఆమె పెట్టే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫోటోలు తీసేవాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో 4 నెలల నుండి ఆయా మాధ్యమాల్లో తప్పుడు సమాచారంతో ఆమెకు వేధింపులు మొదలుపెట్టినట్టు తెలిపారు. నకిలీ ఖాతాలతో కార్పొరేటర్ ఫేస్బుక్, వాట్సాప్ డిపిలను మార్చి ఆమె పరువుకు భంగం కలిగేలా కుట్ర చేశాడన్నారు. తప్పుడు పోస్టులు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో విజయశాంతి దంపతులు సైబరాబాద్ కమిషనర్ను ఆశ్రయించినట్టు తెలిపారు. సైబర్ పోలీసులు నిందితుడు నాగరాజును గుర్తించి పట్టుకున్నారు. తమను బ్లాక్మెయిల్ చేస్తున్నది నాగరాజ్ అన్న సంగతి తెలిసి విజయశాంతి దంపతులు విస్తుపోయామన్నారు. ఇతడు కరీంనగర్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. సైబర్ నేరాల క్రింద కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు రిమాండ్ కు పంపారు. నా పేరు శాంతి శ్రీనివాస్ రెడ్డి. నేను అల్వాల్ 134 డివిజన్ కార్పొరేటర్ని. రీసెంట్గా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి చెప్పడానికి ఇవాళ నేను మీ ముందున్నాను. మా దగ్గరికి ఒక లాస్ట్ సెప్టెంబర్లో నాగరాజ్ అనే అతను అప్రోచ్ అయ్యాడు. మా ఫాలోవర్ అని, మా అభిమాని అని మా దగ్గరికి వచ్చి నన్ను మా హస్బెండ్ని కలిసి, నేను మిమ్మల్ని ఫాలో అవుతుంటాను సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, మీ వర్క్స్ అన్ని చూస్తుంటాను, మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఇవన్నీ చెప్పి మా దగ్గరకు వచ్చి మీ సోషల్ మీడియా కూడా అన్నీ నేను చూసుకుంటానని చెప్పి మా దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి మేము, నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కానీ రోజు నా డైలీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఏది మీ ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఏమన్నా ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్స్ ఉన్న మెసేజెస్ అట్లాంటివి పెట్టడం కూడా అవన్నీ ఆయన స్టార్ట్ చేశాడు. మా గ్రూప్లో కూడా యాడ్ చేశాం అతన్ని. అతను యాక్చువల్లీ ఇక్కడ లోకల్ పర్సన్ కాదు, కరీంనగర్ అతను. అంటే అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ వెంకటాపురంలోనే ఉంటానని చెప్పడం జరిగింది మాకు. సో అతన్ని నమ్మి మేము సరే చూసుకుంటున్నాడు కదా అని చెప్పి మేము ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఈ ఫెస్టివల్స్కి విషెస్ అవన్నీ కూడా చేయడం, ఫొటోస్ పెట్టి ఫ్లెక్స్లు అట్లాంటివి చేయడం కూడా చేస్తూ ఉంటాడు. నాకు గత ఒక 3 మంత్స్ నుంచి నాకు పర్సనల్గా, అంటే ఇన్స్టాలో నాకు పర్సనల్గా మెసేజెస్ బెదిరించే మెసేజ్, థ్రెటనింగ్ మెసేజెస్ మరియు ఇంకా ఇట్లా బ్లాక్మెయిలింగ్ మెసేజెస్ అవన్నీ పెట్టడం స్టార్ట్ చేశాడు. అంటే ఫేక్ ఐడితో పెట్టాడు. నాకు ఇతనే అని నాకు అప్పుడు తెలియదు. ఇట్లా పెట్టడం అంటే మధ్యలో అప్పుడప్పుడు పెట్టేవాడు, కానీ ఈ 10 డేస్ నుంచి కొంచెం మెసేజెస్ అనేది ఇంకా కొంచెం వల్గర్గా పెట్టడము, మా పాప ఫొటోస్ పెట్టి, అంటే ఇన్స్టాలో ఫొటోస్ అవేవో పెట్టి బ్లాక్మెయిల్ చేయడము, మరియు ఇంకా మళ్ళీ నాకు డబ్బులు కూడా డిమాండ్ చేశాడు. నా నుంచి చెక్ ఇవ్వమని చెప్పి, 6 లాక్స్ ఇవ్వమని చెప్పి అట్లా డబ్బులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా నేను ఫస్ట్ డే, నాకు ఇప్పుడు ఈ 10 డేస్ ఫస్ట్ మెసేజ్ ఎప్పుడైతే నాకు వల్గర్గా పెట్టడం స్టార్ట్ చేశాడు అప్పుడే మా హస్బెండ్కి చెప్పడం జరిగింది. చెప్పగానే మేము సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీందర్ గారిని కలిసాము. సర్ని కలిశాక డీసీపీ రితిరాజ్ మేడం గారికి అప్పచెప్పడికి మమ్మల్ని వెళ్ళి తనని కలవమంటే మేడం సిఐ వెంకటేశ్వర సార్ని మరియు ఆశీష్ రెడ్డి సార్ని మాకు పరిచయం చేసి వాళ్ళకి ఈ కేసు అప్పచెప్పడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళి పిటిషన్ రాసిచ్చాం ఫస్ట్, ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మేము చాలా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయాము. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బెదిరించడము నా మెసేజెస్లో, అదన్నీ చూసి చాలా టెన్షన్ పడ్డాం మేము. సో సిఐ సార్ ఇంకా అన్నీ మేము ఇన్స్టా ఐడి ఏదైతే ఉందో అవన్నీ మేము నాకు వచ్చిన మెసేజెస్ అవన్నీ కూడా సార్ వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళు అన్ని ఐడీస్ అవన్నీ తీసుకొని నాకు వచ్చే మెసేజ్ కూడా రోజు మేము స్క్రీన్ షాట్స్ పెట్టడం జరిగింది. సో 2 డేస్లో అతన్ని పట్టుకున్నారు, అంటే ట్రేస్ చేశారు. ఐపీ అడ్రస్, అతని ఫోన్ నెంబర్, ఎక్కడి నుంచి అయితే ఆ డేటా యూజ్ చేస్తాం, ఫోన్ నెంబర్ తెలియగానే మేము అసలు షాక్ అయిపోయాం. ఆ ఫోన్ నెంబర్ ఇతనిదే, ఈ నాగరాజ్ అని అతనిదే ఆ ఫోన్ నెంబర్. అప్పుడు తెలిసింది మాకు ఈ పర్సన్ అంటే మాతో ఇక్కడ మంచిగా ఉంటూనే అక్కడ నాకు పర్సనల్గా వేరే ఐడి నుంచి అట్లా ఫేక్ మెసేజెస్ పెట్టడం అవన్నీ చేయడం జరిగింది. అది తెలియగానే నేను ఇంకా ఆయనని అంటే మాకు తెలియనట్టే ఉండి వాడిని ఇంటికి పిలిపించి ఇంకా ఎన్ఎస్7 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలైతే లైక్ చేయండి.